జివో ముప్పై ఐదు ప్రకారం పలానా పాలన ఈ ఊర్లో అయితే ఈ థియేటర్లో అయితే ఈ రేటుకి అమ్మండి నాన్ ఏసీ అయితే ఇంత ఏసీ అయితే ఇంత మల్టీప్లెక్స్ అయితే ఈ రేట్లకి అమ్మని చెప్పి జివో ఇచ్చాం దాన్ని కొంతమంది ఎగ్జిబిటర్లు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఏమని తీర్పిచ్చింది ప్రతి సినిమాకి థియేటర్ యాజమాన్యం లైసెన్సింగ్ అథారిటీ అయినటువంటి జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని థియేటర్ ఎంట్రీ రేట్ని ఫిక్స్ చేసుకుని థియేటర్ సినిమా ఆడించండి అని చెప్పని హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు తీర్పు అంటే లెక్కలేదు వీళ్ళకి ప్రభుత్వం అంటే లెక్కలేదు జీవోలు అంటే లెక్కలేదు వ్యవస్థ అంటే లెక్కలేదు ఈ గాడి తప్పట కారకులు ఎవరు చంద్రబాబు నాయుడు కాదా ఈ వ్యవస్థ ఇట్లా చెడిపోటాకి బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటాకి ప్రజల్ని దోచుకుంటాకి ఇదంతా కారణం ఎవరు రోజు నీతులు చెప్పేటువంటి మరి ఇవాళ కొంతమంది మనం ఒక హీరో గారిని చూస్తున్నాం మైకు పట్టుకుంటే నీతులు చెప్తాడు మరి ఈ పనులు పనులేంటి నీతిమాలిన పనులు కాదా ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే బ్లాక్ మార్కెటింగ్ని కూడా ఒక రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ అంటే ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దిక్కుమాలిన స్థితులు మనం చూడడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ మార్కెటింగ్ని ప్రోత్సహిస్తూ భజన చేస్తున్నటువంటి దిక్కుమాలిన వ్యవస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనకు కనపడుతుంది భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు మూడు పార్టీలు కూడా బ్లాక్లో టికెట్లు అమ్ముతారు ప్రభుత్వం కళ్ళు మూసుకోమని చెప్పని చెప్పేటువంటి కార్యక్రమాలు చేయటం అలాగే కొన్ని టీవీ ఛానల్స్ బ్లాక్లో టికెట్లు అమ్ముతుంటే తప్పు చెప్పాల్సినటువంటి చూపించాల్సిన తప్పుగా చూపించాల్సిన వాళ్ళు కూడా దాన్ని దుర్మార్గంగా చిత్రీకరించటం కిరాతకంగా దాన్ని ప్రజలకు అందించడం వార్తని ఇక భగవంతుడు వీళ్ళని ఎలా ఉపేక్షిస్తున్నాడో మనకు అర్థం కాదు ఎవరైనా ఏదైనా రాజకీయ వ్యవస్థ కానీ ఏదైనా టీవీలు కానీ పేపర్లు కానీ బ్లాక్లో టిక్కెట్లు అమ్మితే తప్పు అని చెప్పాల్సినటువంటి వాళ్ళు దాన్ని ఒక ఒప్పు కింద అదొక రాజ్యాంగపరమైన హక్కుగా త్రిచి చిత్రీకరించే ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎంత కిరాతకానికైనా ఒడిగట్టాకి అందరూ కూడా న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి